రైట్. గతంలో ఈటెల రాజేందర్ గారికి ఫోన్ చేస్తే బాగున్నారా ఏంటని పేరు పెట్టి పిలిచేవాళ్ళు. ఇప్పుడు కాల్ చేస్తే జై శ్రీరామ్ అనే నినాదం వినిపిస్తుందంట. మోదీ గారు బీజేపీ సిద్ధాంతాలు ఈటెల గారిని మార్చాయా? ఈటెల గారే బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి మారిపోయారా? ప్రజల విశ్వాసాలను ఇవ్వాలి కాదండి. ఆ ప్రజాజీవితంకి వచ్చినాడే, శాసనసభ్యుగా పోటీ చేస్తున్నాడే, ప్రజల ఆలోచనలు, ప్రజల విశ్వాసాలు, ప్రజల సంస్కృతులు, సాంప్రదాయాలని తప్పకుండా గౌరవించుకోవాలి, పాటించుకోవాలి. ఇలా కొత్తగా చేసి ఏం లేదు. ఇప్పుడు అట్లాంటినే మేము వెమ్మడాడకు పోయి దర్శనం చేసుకోవడం, సమ్మక్కసాలకు పోయి దర్శనం చేసుకోవడం, లేకపోతే ఇంకొక టెంపుల్ పోయి దర్శనం చేసుకోవడం, ఏ ఊరికి పోయినా కూడా మొట్టమొదలు పోయి ఆ ఊరిలో కొబ్బరికాయ కొట్టి, ఇవన్నీ ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలు, విశ్వాసాలు, వాళ్ళు గౌరవించాలి. గౌరవించకపోతే ప్రజా జీవితంలో ఉండలేడు. రైట్. ఏం చూసి మల్కాజ్గిరి ప్రజలు ఈటెల రాజేందర్ గారికి ఓటు వేయాలి, ఎందుకు ఓటు వేయాలి? మల్కాజ్గిరి ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్ల, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పట్ల, నా పట్ల వాళ్ళు చర్చించుకుంటారు. ఇలా ఎవరికి ఓటేస్తే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, ఈ నియోజకవర్గం చల్లగా కొనసాగుతుంది, భూ ఆక్రమణ లేకుండా, దౌర్జన్యం లేకుండా, స్వేచ్ఛగా ఎవరి వాళ్ళు అవుతుందో వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఎందుకంటే నా చరిత్ర 22 ఏళ్ళు ఉందది, వాళ్ళ చరిత్ర కూడా ఉంది, అది వాళ్ళ చరిత్ర కూడా ఉంది. దాంట్లో వాళ్ళు ఈ మల్కాజ్గిరిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలంటే, ప్రశాంతత నిలయం ఉండాలంటే, భూ కబ్జాలు లేకుండా ఉండాలంటే, ఈ దౌర్జన్యాలు లేకుండా ఉండాలంటే రాజమండ్రి అయితేనే సాధ్యమైందని చెప్పి ప్రజలు భావిస్తారు కాబట్టి ఓటేస్తా అంటున్నారు. వాటికనే ఇట్లా బాయ్ బాయ్ చెప్తున్నాం, పైసలకో లేకపోతే ఉపన్యాసాలకు ఓటేయరు. రైట్. బట్ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఏదో చాలా లాజికల్ లక్కీయెస్ట్ కాన్స్టిట్యున్సీగా అందరూ వర్ణిస్తూ ఉంటారు. 14లో అక్కడి నుంచి గెలిచిన మల్లారెడ్డి మినిస్టర్ అయ్యారు, 19లో గెలిచిన వ్యక్తి సీఎం అయ్యారు. మరి రాజేందర్ గారు గెలిస్తే తెలియదు, అట్లాంటి కేంద్ర మంత్రి అవుతారా? తెలియదు. రైట్. మల్లారెడ్డి ప్రతిరోజు విమర్శలు చేస్తూ మీడియా అటెన్షన్ గ్రాప్ చేస్తూ ఉంటారు. మీరు మల్కాజ్గిరి ఎంపీగా అనౌన్స్మెంట్ అయిన తర్వాత పూర్తిగా ఆయన మీడియాకి దూరంగా ఉన్నారు, మౌనం పాటిస్తూ ఉన్నారు? వారిని అడగండి. బట్ దాని వెనక మీరున్నారు అని చెప్పి సైలెంట్గా ఉండమని? అంటే నాకు 32 ఏళ్ళుగా నాకు పరిచయం, రాజకీయాలు లేనినాడు మల్లారెడ్డి గారు, మేమంతా ఇక్కడనే ఉండడం కదా. ఆయన బిజినెస్ ఆయనకు ఉంది, మా బిజినెస్ మాకుంది, మాకు బాగా సంబంధాలు ఉన్నాయి. అంతే తప్ప మానవ సంబంధాలు ఉన్నాయా? నిషేధిస్తారా రాజకీయాలకు వచ్చిన తర్వాత? మానవ సంబంధాలు ప్రొఫెషనల్గా ఇప్పుడు పనిచేస్తున్నాయా ఇరు పార్టీల్లో నుంచి? పని చేయాలి, లేకపోతే ఇట్లా దౌర్భాగ్యం అయింది. బీజేపీలోకి మల్లారెడ్డి రాబోతూ ఉన్నారు, అనుసంధానకర్త ఈటెల రాజేందర్ గారు, ఇది నిజమేనా? అంటే వారు చిన్న పిల్లగాడు కాదు, అనేక సంవత్సరాలుగా రాజకీయ అనుభవం సంతరించుకోడు కాబట్టి ఏ రాజకీయాలు ఏ పార్టీలో ఉండాలంటే ఆయన నిర్ణయించుకుంటాడు. రైట్. నిన్న ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఇంటర్వ్యూ చేసినప్పుడు మోదీ గారు అయితే జేబులో పెట్టుకుంటారు, కాదు అంటే జైల్లో పెడతారు, అట్లా మా కవిత గారిని పెట్టారు అని చెప్పి కౌంటర్ చేశారు. నిజంగానే మోదీ గారు అయితే జేబు లేదంటే జైల్లో పెడుతున్నారు అందరిని? మోడీ గారి దగ్గర డ్రామాలు నడవాయి, మోడీ గారి దగ్గర స్ట్రైట్గా ఉండాలి, ఇది ఉన్నది ఇది లేదా పద్ధతులు ఉన్నది తప్ప. మోడీ గారు కావాలని ఇంటెన్షన్గా ఎవరిని సఫర్ చేయడు. రైట్. మేడ్చల్ వరకు మెట్రో ఎలా సాధ్యమవుతుంది? 100% సాధ్యమైంది. ఏ విధంగా? ఎందుకు సాధ్యం కాదండి? అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తున్న వాళ్ళకి మీ సమాధానం ఏంటి? మెట్రో మేడ్చల్ వరకు ఇచ్చే జిమ్మేదారి మాదే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా మెట్రో విస్తరణ కోసం ఇలా మీరు చూస్తున్నారు, అందుకనే వాళ్ళకి కల్పన లేదు, వాళ్ళకు ప్రజల పట్ల గొప్ప అభిప్రాయం కూడా ఉండదని చెప్తున్నాను. ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 20 సంవత్సరాల క్రితం కట్టబడదండి. 600 కోట్లతో ఒక ఎయిర్పోర్ట్ తలపించే పద్ధతులు కట్టబోతున్నారు, అది ఆచరణ అసాధ్యమైందా? ఇవాళకి ఇక్కడ చెంగిచెర దగ్గర బ్రహ్మాండమైన టెర్మినల్ కడుతున్నారు, కొత్త రైల్వే స్టేషన్ కడుతున్నారు, సూచించిన మీరు ఎప్పుడైనా? 450 కోట్లతో అధునాతనమైనటువంటి దాన్ని కడుతున్నారు. అందుకనే సాధ్యం కాదనేది ఏముంటే చెప్పండి. నేను ఇంతకుముందు చెప్పిన మోడీ గారి ప్రభుత్వంలో ఎన్నెన్నో అద్భుతాలు జరిగాయి అని ఒక 2-3 అద్భుతాలు చెప్తాను నేను. ఒకటి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని ఉంటుంది, చాలా ప్రెస్టీజ్ ఇన్స్టిట్యూట్, అది ఎయిమ్స్ నెహ్రూ గారు స్థాపించిన ఒకటి, ఆ తదుపరి వాజ్పేయి గారు స్థాపించారు రెండవది, మూడవది మన్మోహన్ సింగ్ స్థాపించారు. ఇవాళ నరేంద్ర మోడీ గారి 10 సంవత్సరాల 16 ఎయిమ్స్ పెట్టిండండి. 1947 to 2014 3 ఎయిమ్స్ వస్తే, ప్రెస్టీజ్ ఇన్స్టిట్యూట్స్ వస్తే 16 ఇన్స్టిట్యూట్స్ ఇలా మోడీ గారి ఆధ్వర్యంలో
స్థాపించబడ్డాయి. బట్ ఎయిమ్స్ గురించి పదే పదే గొప్పలు చెప్పే బీజేపీ నేతలు రాష్ట్రానికి కేంద్రం ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదని కేటీఆర్ లాంటి వ్యక్తి ప్రశ్నిస్తున్నారు. ఒక మాట వీళ్ళకి ఏం అహంకారం అంటే, మాకు ఎవరు ఇచ్చేది ఏంది, పోయి తెచ్చుకోవాలి కదా. ఇవాళ దేశంలో అత్యధిక మెడికల్ కాలేజీలు మోడీ గారు అని ఇవ్వబడ్డాయి. ఇంత ఎందుకంటే ఇవన్నీ పక్క పెట్టు. ఇదే కేసీఆర్ గారు స్వయంగా అసెంబ్లీలో నేషనల్ హైవేస్ 1947 to 2014 ఎన్ని కిలోమీటర్లు అంటే 2500 కిలోమీటర్ల పైబడి నిర్మిస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో అన్నాడు, 5 సంవత్సరాల కాలంలోనే 2500 కిలోమీటర్ల పైబడి నేషనల్ హైవేస్ నిర్మాణం అవుతుందని చెప్పాడు. నేను చెప్పలేదు, వారు చెప్పింది. మీకు ఎప్పుడైనా రికార్డు ఉంటే చూసుకోండి. ఓకే, ఎయిర్పోర్ట్లు 75 or 76 ఉండే, ఇలా 153 ఎయిర్పోర్ట్లు వచ్చినాయి. నేషనల్ హైవేస్లో 11 కిలోమీటర్ రోజుకు కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఇవాళ 37 కిలోమీటర్ నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇంతెందుకండి, ఇవాళ డబుల్ బెడ్రూమ్ల విషయంలో, మీరు ఇళ్ళ విషయంలో 10 సంవత్సరాల కాలంలో 4 కోట్ల మందికి ఇల్లు కట్టించండి. 4 కోట్లు లెక్క తీయమని చెప్పండి. ఓకే, అంతేకాదు ఇంకా టాయిలెట్స్, ఇంకా మహిళలకు బహిర్భూమి పోవడానికి కూడా టాయిలెట్స్ ఎప్పుడు ఆలోచించాలి, కల్పన లేదు. అంటే పేదోళ్ళ జీవితాల పట్ల, పేదోళ్ళ అవసరాల పట్ల కన్సర్న్ లేదనడానికి అదొక ఉదాహరణ. ఇప్పుడు ఆయన వాళ్ళు వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ పెట్టిన తర్వాత 12 కోట్ల ఇళ్ళ టాయిలెట్స్ కట్టించండి. ఇలా ఇక్కడ అసలు మోడీ గారికి వాళ్లకు ఏమైనా పోలిక ఉందా అండి? 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్న ఈ దేశం 10 సంవత్సరాల కాలంలో కరోనా కష్టం ఉన్నప్పటికి కూడా, ప్రపంచవ్యాప్తంగా మాంద్యం వచ్చినప్పటికి కూడా ఇవాళ ఆ స్థాయికి ఎదిగింది, 5వ ఆర్థిక వ్యవస్థకి ఎదిగింది. అంటే కళ్ళుండి చూడలేని కబోతులకు ఏమాల్సిన చెప్తారండి? రైట్, ఇంత సుదీర్ఘమైన ప్రజా జీవితం ఈటెల రాజేందర్ గారి సొంతం, గెలుపోటులు అతీతంగా మీరు పనిచేస్తూ ఉన్నారు. అఫ్కోర్స్ ఇప్పుడు హుజూరాబాద్ నుంచి మల్కాజ్గిరికి మీ ప్రయాణం కొనసాగుతోంది. నాన్ లోకల్ అనే ఒక ముద్రని మీ పైన వేస్తూ ఉన్నారు. రాగిడి లక్ష్మారెడ్డి లొకేషన్స్ ఉన్నా ఉంటే మీది దాదాపు 160, ఇంకొకరిది 100 కిలోమీటర్లు అని చెప్పి దీన్ని ఎలా క్లెయిమ్ చేసుకుంటారు? ఆయనకు రాజకీయ పరిజ్ఞానం లేదు. ఏం చెప్తుంది దానికి సార్? నా ఇల్లు, నా వాకిలి, నా కథ, నా చరిత్ర యావత్ తెలంగాణ ప్రజానికి తెలుసు. ఈ ఊరికే వాళ్ళతో ఆ మతిలేనంతో ఏం పెట్టుకుంటాం? ఏమైనా విమర్శించాలంటే కూడా దానికి ఇంత హోదా ఉండాలి, ఇంత సబ్జెక్ట్ ఉండాలి. ఏం లేదు, దానికి ఏం సంబంధం చెప్తాను చెప్పండి. పదే పదే రాముణ్ణి మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం, ఈ నినాదం బీఆర్ఎస్ ఎత్తుకుంది ఈ ఎంపీ ఎలక్షన్స్లో. ఇది మీకు ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది? ఎవరు తొక్కబడుతున్నారు, ఎవరు పైకి వస్తారని ఆల్రెడీ చరిత్ర చెప్పిన తర్వాత కూడా ఇంకా ఏం మాటలు అవని మాటలు, అంత అహంకారం మాటలు మంచిది కాదు. పొలిటికల్ పార్టీలలో సిద్ధాంతపరమైన ఘర్షణ జరగవచ్చు, మాట్లాడుకోవచ్చు, కానీ గిట్లాంటి మాటలు ప్రజలు అసహించుకుంటారు. ఆ పూటకు అది హెడ్లైన్స్ వార్తగా వస్తుండొచ్చు, కానీ ఆయన ప్రతిష్ట తగ్గిపోతుంది, ఆయన పట్ల ఉన్న గౌరవం తగ్గిపోతుంది. పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. కాంగ్రెస్ బీజేపీ కోటి వేస్తే ఖచ్చితంగా ఆలోచించి వేయాలని చెప్పి హరీష్ రావు గారు బీఆర్ఎస్ నుంచి కౌంటర్ చేస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇక్కడ అధికారం ఉంటేనేమో ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో మాట్లాడాలి కాబట్టి ఓటు వేయమంటే అన్నాడు వేసింది. ఇలా ఇక్కడనే బీఆర్ఎస్ పార్టీ అధికారం లేనప్పుడు ఎవరు ఎందుకు ఫైట్ చేస్తారు, ఏం ఫైట్ చేస్తారు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఫండ్స్ ఏమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ లోక్సభలో కొట్టాడుతా చెప్పండి. రెండవది, ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది, అక్కడ అధికారంకి వచ్చే ఆస్కారమే లేదు. అప్కీ బార్ మోడీ సర్కార్ అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉంటే కాంగ్రెస్లో కోటైతే ఏమి లాభం ఉంటుంది? ఈసారి కాంగ్రెస్ కోటేసినా బీఆర్ఎస్ పార్టీ కోటేసినా ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఒక రూపాయి లాభం లేదు. ఇలా అంతో ఇంతో అభివృద్ధి జరగాలంటే బీజేపీకి ఓటేస్తేనే కేంద్రంలో ఉన్న మోడీ గారికి ఏమైనా ఈ పని చేయమని చెప్పి అప్పీల్ చేస్తే గొప్పగా పనిచేసి పెట్టే ఆస్కారం ఉంది కాబట్టి ప్రజల్ని వేస్ట్ చేసుకోవద్దని చెప్తున్నారు.